నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. ఆంధ్రప్రదేశ్లో అసలైన పెత్తందారి ఎవరో దొరికిపోయారు. అబద్ధాల కోరు ఎప్పటికైనా సరే దొరికిపోవాల్సిందే. దొంగ ఎవరైనా దొంగతనం చేస్తే ఎప్పటికైనా సరే పట్టుబడాల్సిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే జరిగింది. కళ్ళబొల్లి కబుర్ల వెనక, కపట ప్రేమ వెనక, తీయదనాన్ని ఒలక బోసే మాటల వెనక, సెంటిమెంట్ వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటో బయటపడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు. పొద్దున లేస్తే ఆయన బట్టలు నొక్కడానికి జిల్లా పర్యటనకు వెళ్తూ ఉంటారు, బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఒకే ఒక మాట చెప్తారు, నేను పేదని, నేను పేదల బిడ్డని, విపక్ష పార్టీలందరూ కూడా పెత్తందారులు, ఇది పెత్తందారులకి మధ్య పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం, బీసీల కోసమే, ఎస్సీల కోసమే, ఎస్టీల కోసమే మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరెంతైనా చదువుకోండి, బీసీ ఎస్టీ మైనారిటీ పేద బడుగు బలహీన వర్గాలు, ఆ మొత్తం ఖర్చంతా కూడా ఇదిగో మీ జగనన్నయ్య పెట్టేసుకుంటాడు, ఇదిగో మీ జగన్ మావ పెట్టేసుకుంటారు అని ఆయన జేబులోంచి డబ్బులు అయితే తీరాలనుకోండి, ఏ ముఖ్యమంత్రి తీరనుకోండి, అప్పులు తీసుకొచ్చి ఆయన డబ్బు కాదు కాబట్టి కొన్ని పథకాలకైతే వేస్తూ ఉన్నారు. కానీ అసలైన నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకి, ఆయా కుటుంబాలకి లబ్ధి చేసే అవకాశం వచ్చేటప్పటికీ ఆయనలోని అసలైన పెత్తందారి బయటకు వచ్చేశాడు అని విపక్షాలు ప్రస్తుతం విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఏదో పెన్షన్ అని 3,000 వేస్తేనో వాళ్ళ బతుకులే మారు, లేదంటే అమ్మఒడో మరొకటో వేస్తేనో, మరొక పథకాలు ఏవో బటన్లోకి వేస్తేనో వాళ్ళ బ్రతుకులు మారవు. వాళ్ళ బిడ్డల బతుకులు, వాళ్ళ బిడ్డల రాతలు, వాళ్ళ బిడ్డల కళలు ఎప్పుడైతే నిజమవుతాయో అప్పుడు నిజంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసినట్లు అవుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? పేద విద్యార్థులకు చెందాల్సిన సీట్లని లక్షలకి, కోట్ల రూపాయలకు అమ్మేసుకుంటూ ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆ క్రెడిట్ దక్కించుకుంది. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో ఏం మాట్లాడారో చూద్దాం. చూశాక దాని తర్వాత నిజంగా అసలైన పెత్తందారి ఎవరు, పేదల పక్షపాతి ఎవరు అనేది ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు గారు డిపిటీ కావాలన్నా, మీ బిడ్డ బటన్ నొక్కే డిపిటీ కావాలన్నా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు గారి పెత్తందారి భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో యుద్ధం జరుగుతా ఉన్నది కులాల మధ్య కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో యుద్ధం జరుగుతా ఉన్నది పేదవాడు మన వైపున ఉంటే, పెత్తందారులు అటువైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది అన్నది మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ యుద్ధం జరుగుతా ఉన్నది, ఇది వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. ఒకవైపున మీ బిడ్డ కనిపిస్తాడు, ప్రతి సందర్భంలోనూ కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనే మాట మీ బిడ్డ నోట్లో నుంచి ప్రతి సందర్భంలోనూ వినిపిస్తుంది. మీ బిడ్డ హయాంలో ఈరోజు 65% పైగా ఈరోజు నాకు మీ బిడ్డ క్యాబినెట్ లో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ సోదరులు కనిపిస్తారు. ఈరోజు మీ బిడ్డ హయాంలో 5 మంది డిప్యూటీ సీఎంలుంటే అందులో 4 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ సోదరులు కనిపిస్తారు. ఒకవైపున ప్రతి అడుగులోనూ మీ బిడ్డ హయాంలో నా 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 అని కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వేదిక పైన మాట్లాడే మాటలు. ఒక విధంగా బాగా మాట్లాడారు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, పదే పదే ఆ పదాన్ని వల్లివేశారు. కానీ అసలైన విషయానికి వచ్చేసరికి ఏం జరిగింది? రాష్ట్రంలో 25 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. కానీ కేంద్రం 5 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ 2023-24 సంవత్సరానికి మొత్తానికి అడ్మిషన్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో 5 చోట్ల మాత్రమే ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది రాజమండ్రి ఒకటి, నంద్యాల ఒకటి, మచిలీపట్నం ఒకటి, విజయవాడ ఒకటి, ఏలూరు ఒకటి. ఒక్కొక్క ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 సీట్లను భర్తీ చేయబోతూ ఉన్నారు. అంటే 5 వైద్య కళాశాలలు కలిపి ఒక్కొక్క కళాశాల 150 అంటే మొత్తం 750 మెడికల్ సీట్లు. ఈ 750 మెడికల్ సీట్లలో 15% జాతీయ కోటాలోకి వెళ్ళిపోతాయి. అంటే ఎన్ని వెళ్ళిపోతాయి?
112 సీట్లు అయితే వెళ్ళిపోతాయి జాతీయ కోటాలో. ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తం 750లో జాతీయ కోటా కింద 15% 112 సీట్లు వెళ్ళిపోతాయి. ఇంకా ఎన్ని సీట్లు మిగులుతాయి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 638 సీట్లు మిగులుతాయి. 638 ఈ 638 సీట్లని తెలంగాణలో కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తూ ఉన్నారు. 25 మెడికల్ సీట్లు వైద్య కళాశాలలో ఉన్నాయి తెలంగాణలో. ఫీజులు ఎంతో తెలుసా? కేవలం 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఎందుకంటే అవి ప్రభుత్వ వైద్య కళాశాలలు కాబట్టి, ప్రజాధనంతో ప్రజల సొమ్ముతో నిర్మించిన కళాశాలలు కాబట్టి నామమాత్రపు 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే వసూలు చేసి 25 కళాశాలలు అంటే ఎన్ని సీట్లు ఉంటాయో అర్థం చేసుకోండి. భర్తీ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 25 కాలేజీల్లో ఈ 638 స్థానాల్లో మొత్తం కన్వీనర్ కోటానే ఉంటుంది. కానీ కొత్తగా ఒక 2 కేటగిరీలు తీసుకొచ్చారు. 1 ఏ కేటగిరీ కన్వీనర్ కోట, 2 బి కేటగిరీ అట, అదేమో సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ అట, 3 సి కేటగిరీ, అది ఎన్ఆర్ఐ కోట అట. కేవలం ప్రైవేట్ కళాశాలలోనే ఈ కేటగిరీలు ఉంటాయి, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. దాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు తీసుకొచ్చారు. మొత్తం కన్వీనర్ కోటాలో 15,000 నుంచి 20,000 రూపాయలు వార్షిక ఫీజు వసూలు చేసి భర్తీ చేయాల్సిన స్థానాలని 50%, 638లో 50% అమ్మేసుకోబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ మేరకు ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ఆమోదంతో. దేశంలో ఎక్కడా లేదు. మొన్న 2023లో నీట్ పరీక్ష 68,000 మంది రాస్తే 48,000 మంది అర్హత సాధించారు. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఎస్సీ కోట, బీసీ కోట, ముస్లిం మైనారిటీ కోట, ఇవన్నీ కూడా. కానీ వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేశారు, వాళ్ళ ఆశల్ని అడియాసలు చేసేశారు. ఈ 638 సీట్లలో 50% ఏ కేటగిరీ అట అంటే కన్వీనర్ కోట. ఈ 50 శాతంలో 25 శాతం జనరల్, మిగతా 25% రిజర్వేషన్. అంటే 50 శాతం 638లో 50% అంటే 319 సీట్లని ఈ విధంగా 25% జనరల్లో, 25% రిజర్వేషన్లో. ఈ 319లో మళ్ళా సగం అంటే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి. ఇంకెన్ని సీట్లు వస్తాయి చెప్పండి? కేవలం 25%, కేవలం 150 సీట్లు మాత్రమేనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి? మరి మిగతా 50% ఏం చేస్తున్నారా అంటే అది కూడా చూద్దాం. బీ కేటగిరీని కొత్తగా తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పా కదా, బీ కేటగిరీ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అట. సెల్ఫ్ ఫైనాన్స్ దీనికి 35 శాతం సీట్లను కేటాయించారు. 35% సీట్లు అంటే 35% అంటే 223 సీట్లని ఎంత అమ్ముతా ఉన్నారో తెలుసా? ఒక్కొక్క సీటు 12 లక్షల రూపాయలు. ఒక్కొక్క సీట్ని ఈ 223 సీట్లని ఈ బీటి కేటగిరీని ఒకటి తీసుకొచ్చి 12 లక్షల రూపాయలకు అమ్మబోతా ఉన్నారు. అంటే ఎంత? సుమారుగా 26 కోట్ల రూపాయలు. 26 కోట్ల రూపాయలకి 35% అమ్మైపోతూ ఉన్నారు. ఇక మిగిలిన 15% సి కేటగిరీని ఒకటి తీసుకొచ్చారు. ఇది ఎక్కడా లేదు, ప్రభుత్వ వైద్య కళాశాలలో. ఈ సి కేటగిరీ ఎన్ఆర్ఐ. ఈ ఎన్ఆర్ఐ కేటగిరీకి 15% సీట్లని కేటాయించారు. ఈ 15% సీట్లు అంటే 95 సీట్లు. ఈ 95 సీట్లని ఒక్కొక్క దానికి ఎంత అమ్మబోతూ ఉన్నారు తెలుసా? 20 లక్షల రూపాయలకు అమ్మబోతూ ఉన్నారు. 20 లక్షల రూపాయలకి 15% 95 స్థానాలని, అలాగే 35% స్థానాలున్న మొత్తం 223 స్థానాలు బి కేటగిరీ 26 కోట్లకు అమ్మబోతూ ఉన్నారు. అంటే ఈ 95 సీట్లని 20 లక్షలకు అమ్మబోతూ ఉన్నారు. 95 సీట్లు x 20 లక్షలు ఎంతో తెలుసా? 11 కోట్ల రూపాయలు. 11 కోట్ల రూపాయలు. ఇందాక 223 స్థానాలు ఎంత? అదొక 26 కోట్లు ప్లస్ ఇదొక 11 కోట్లు కలిపేసి సుమారుగా
45 కోట్ల రూపాయలకి మెడికల్ సీట్లని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు రావాల్సిన వాటాలోంచి విభజించి 50% సీట్లను సుమారుగా 45 కోట్ల రూపాయలకు అమ్మేయబోతూ ఉన్నారు. ఇదేనా మరి జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే వీడియో చూపించింది, నా ఎస్సీ నా బీసీ నా ముస్లిము నా మైనారిటీ అంది ఎందుకేనా? అదేమంటే డిప్యూటీ మంత్రులు పదవులు ఇచ్చాం, మంత్రి పదవులు ఇచ్చాం అంటున్నారు. కేవలం ఓట్ల కోసం వాళ్ళకి పదవులు ఇచ్చారు. పవర్ ఉందా వాళ్ళ దగ్గర? ఎవరి దగ్గర పవర్ అనేది లేదు. పవర్ ఎవరి దగ్గర ఉందో అందరికీ తెలిసిందే. షాడో ముఖ్యమంత్రులు, పార్టీలో షాడో అధ్యక్షులు ఎవరు అందరికీ కూడా తెలిసిందే. సో ఓట్ల కోసం పదవులు ఇచ్చారు. వాళ్ళ జీవితాలు అంటే కష్టపడి చదివి ఎంబీబీఎస్ చదివి వైద్య వృత్తిని చేపట్టాలి, స్టెథోస్కోప్ వేసుకోవాలి అని కోరుకున్న విద్యార్థుల ఆశలపైన నీళ్లు చల్లడమే కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? ఈ 12 లక్షలు 20 లక్షలు ఇవన్నీ కూడా కేవలం 25% మాత్రమే రిజర్వేషన్, 50% సెట్లు నమ్ముకోబోతూ ఉన్నారు. 5 కాలేజీలే, త్వరలో మిగతా కాలేజీలు కూడా రావచ్చు. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అన్నదైతే వేచి చూడాలి. దీనిపైన అయితే మైనారిటీ సంఘాలు, దళిత సంఘాలు వీళ్ళందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి. పేద విద్యార్థులకు రావాల్సిన ఈ సీట్లను ఈ విధంగా అమ్మేస్తారా? ఇది కదా అసలైన పెత్తందారీ వ్యవహారం. అంటే పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వకూడదా? డాక్టర్లు అవ్వకూడదా? ఇంత ఫీజులు పెడితే మరి అవ్వలేరు కదా. అవ్వకూడదని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఎన్టీఆర్ గారు హెల్త్ యూనివర్సిటీ, ఆయన పేరు పీకేశారు. ఇదిగో మేము ఇన్ని కాలేజీలు తెస్తూ ఉన్నాము, రాజశేఖర రెడ్డి గారి పేరే మేము పెట్టేసుకోవాలి అని ఆయన కట్టిన కాలేజీకి ఆయన పేరు పీకేసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టారు. మరి ఆయన ఉంటే ఏమనుకునేవారు? మరి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ విధంగా సీట్లు నమ్మేస్తారా? లక్షల లక్షలకి నా పేరు పెట్టి అని. అందుకే నా పేరు మార్చింది. లక్షల లక్షలకి ఈ సీట్లు నమ్ముకోవడానికైనా, కోట్లకి, లక్షలు కాదు కోట్లకి. సో దీనిపైన అయితే వాళ్ళైతే మండిపడతా ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా మండిపడతా ఉన్నాయి. అసలైన పెత్తందారి మనస్తత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, దేశంలోనే రిచెస్ట్ సీఎం, దేశంలో అత్యంత ధనిక సీఎం కానీ పేదవారు అని విపక్షాలు అయితే సెటైల్ అయితే పిలుస్తూ ఉన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దు అని అయితే కోరుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమైనా పునరాలోచన చేస్తుందా? లేదు, మేము అమ్మేసుకుంటాం కోట్లకే అంటుందా అనేదైతే వేచి చూడాలి. ఈ వీడియో పైన ప్రభుత్వ వైద్య కళాశాలలో 50% సెట్లను అమ్మేసుకోవడం, 25% మాత్రమే రిజర్వేషన్కి అవకాశం కల్పించడం పైన మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.